జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ జంగారాఘురెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ముందస్తు ఎన్నికలకు పోయిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఉపేందర్, ఉపాధ్యక్షులు సోమ నర్సయ్య, రవీందర్, గ్రామాధ్యక్షులు యాదగిరి, ఎస్టీ సెల్ అధ్యక్షులు రామ్నాయక్, మస్తాన్, ఉప్పలయ్య, కరుణాకర్, నరసింహ, బలరాములు, రాజు, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. వంత మార్పు కార్యక్రమంతో పోరాటం ద్వారా తెలంగాణ చేస్తూ ఉంటే, అమాయక విద్యార్థులు, మేధావులు, యువకులు ఆత్మ బలిదానం చేసుకుంటా ఉంటే, సోనియా గాంధీ గారు గుర్తు చేసుకోవటం, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ మీకు హామీ ఇస్తా ఉన్నాను, మీకు తప్పకుండా తెలంగాణ ఇస్తానని చెప్పి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. తెలంగాణ సోనియా గాంధీ గారు ఇస్తే ఈ ఆరాటాలతో పోరాటాలతో వచ్చిన తెలంగాణ ఈరోజు కేసీఆర్ తీసుకొచ్చింది కాదు. ఇది 74 సంవత్సరాల క్రితం 374 మంది యువకులు చనిపోయారు. అంటే కేసీఆర్ 74 సంవత్సరాల క్రితం ముట్టిండా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ వయసంత, ఇప్పుడు వయసంత, కేసీఆర్ ఎక్కడ ముట్టిండో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ ఒక ఆంధ్రాలో పుట్టిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి ఇవ్వకపోతే మాకు నీళ్లు కావాలని చెప్పి అడిగారు తప్ప మాకు బంగారం ముద్దలు అడగలదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ఈరోజు ఇవన్నీ వస్తాయన్న ఆశపడ్డ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఒక కుటుంబానికి పరిమితమైందని, ఒక కులానికి పరిమితమైన తప్ప పేదలకు ఒరిగింది ఏమి లేదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. కాంగ్రెస్ రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి విద్యార్థులకి ఏమి కావాలో తెలుసుకొని, మేధావులకి ఏం కావాలో తెలుసుకొని, ప్రతి ఒక్కటి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కావాల్సింది ఉచిత విద్యుత్ అని, ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి ఈ సందర్భంగా